37 కోట్ల 46 లక్షల నిధుల్ని అందించడం జరిగింది. అదే విధంగా షెడ్యూల్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ని ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి భారతదేశ షెడ్యూల్ కులాల జనాభాకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని పెంచడానికి దాదాపు ఈ స్టాండప్ ఇండియా కింద కానీ మిగతా పథకాల కింద కానీ 440 కోట్ల రూపాయలు కేటాయిస్తే అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి నిరుద్యోగ యువకులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులు ముందుకొచ్చి పరిశ్రమ స్థాపించడం జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి 444 కోట్ల బడ్జెట్ నుంచి 290 కోట్ల బడ్జెట్ కూడా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్సాహవంతమైనటువంటి పారిశ్రామికవేత్తలు కూడా వాడుకోవడం కూడా జరిగింది. 440 కోట్ల నుంచి 290 కోట్ల రూపాయలని దాదాపు 291 కోట్ల రూపాయలని కూడా ఆ సామాజిక వర్గాలు యుటిలైజ్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి 5 ప్రదేశాలని పంచతీర్థాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మన భారతదేశ నాయకుడే కాదు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అన్ని వర్గాలు గౌరవించాలా, ప్రపంచం కూడా గౌరవించాలా, ప్రకృతి కూడా ఆయనని జ్ఞాప్తి చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఆయన పుట్టిన 5 ప్రాంతాలని, ఆయన పుట్టినటువంటి పెరిగినటువంటి చదివినటువంటి అన్ని ప్రాంతాలని కూడా పంచతీర్థాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మభూమి మహువాని అభివృద్ధి చేసి అక్కడ దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి ప్రాంతం లండన్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది. లండన్ లో కూడా అక్కడ వారు చదువుకున్నటువంటి యూనివర్సిటీని ఒక పర్యాటక ప్రాంతంగా ఈయన జ్ఞాపకార్థం అక్కడ మన ప్రభుత్వం నిర్మాణం చేసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒక సందర్శన క్షేత్రాన్ని కూడా స్థాపించడం జరిగింది. లండన్లో శిక్షాభూమి, అక్కడ లండన్లో ఉన్నటువంటి ఆయన చదువుకున్న ప్రాంతం శిక్షాభూమి. అదేవిధంగా బౌద్ధ మతం స్వీకరించినటువంటి నాగ్పూర్లో దీక్షాభూమి పేరు మీద కూడా అక్కడ కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేసి దాదాపు 20-30 ఎకరాలు అక్కడ స్థలాన్ని కేటాయించి అక్కడ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ జ్ఞాపకార్థం ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మరణించిన ప్రాంతం ఢిల్లీ మహాపరిణవరం అనేటువంటి పేరు పెట్టి ఆ భూమిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఆయన సమాధి దగ్గర అక్కడ కూడా పర్యాటక ప్రాంతంగా రూపొందించడం జరిగింది. అదేవిధంగా చైతన్య భూమి అని మరో ప్రాంతం కూడా నింద వేసిన ప్రాంతం, ఎప్పటికీ చరిత్రలు గుర్తుండిపోయే విధంగా సందర్శన స్థలాలుగా ఆ మహనీయుని జ్ఞాపకార్థం విశేషంగా చేసి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటి అడిగేటటువంటి వ్యక్తులకు ఇవన్నీ విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. అవన్నీ విషయాలు కూడా ప్రజల ముందుంచడం కోసం మా రాష్ట్ర ఎస్సీమో ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి జిల్లాలో కూడా మన మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల కాలంలో మన దళితుల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించాలన్నటువంటి సంకల్పంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. అనేక మంది ఈరోజు అత్యధికంగా 12 మంది దాదాపు కేంద్ర మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎప్పుడైనా 45 మంది మాత్రమే మంత్రులు ఉంటుండే, నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 12 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ దేశంలో గవర్నర్ని ఎస్సీ సామాజిక వర్గం ఎక్కడో ఒకరు ఉంటుంది, ఇప్పుడు 4 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని గవర్నర్గా నియమించడం జరిగింది.
ఇంకనేకమైనటువంటి విషయాలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయాలు ముందు తీసుకొని ఎస్సీ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం గాని సామాజిక అభివృద్ధి కోసం గాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తా ఉంది భవిష్యత్తులో ఇంకా కృషి చేస్తది మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ మోర్చా నాయకులందరూ కూడా ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు ఇంటింటికి గడపగడప తీసుకెళ్లి ప్రచారం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీ ద్వారా ప్రజల తెలియజేయాల ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగాకుండా నిజంగా ఉత్సాహం ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా పరిశ్రమ స్థాపించాలనుకున్నటువంటి వాళ్లకు ఎవరైతే ఉత్సాహం ఉంటారో ఎవరైతే ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళ అభివృద్ధి చెందితే మనకు దేశానికి రాష్ట్రానికి మంచిది కాబట్టి దాన్ని పునఃసమీక్షించి కార్యకర్తలకు కాకుండా నిజమైనటువంటి లబ్ధాన్ని ఎంపికయ్యాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను।